25:3-23 మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం. నీవు పైవాడవగా ఉండవు గాని క్రింది వాడవగా ఉండవు. ద్వితీయోపదేశ కాండం 28:14. యు షల్ బి అబోవ్ ఓన్లీ అండ్ నాట్ బి బినీత్. Deuteronomy 28:13. ప్రభునందన ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవాతి దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నీవు పైవాడవగా ఉండవు కానీ క్రిందవాడవగా ఉండవు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు దేవుని యొక్క కట్టడలు, ఆజ్ఞలు, శాసనాలు అనుసరించి ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకుంటున్నప్పుడు దేవుడు మనలను ఎల్లప్పుడూ కూడా పైవారముగానే దేవుడు మనను ఉంచుతారు. ఎన్నడూ కూడా మనం క్రిందవారముగా ఉండము అని ప్రభు సెలవిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు పైవాడుగా ఉందామని ఆశపడుతున్నావా, లేక కింద వ్యక్తిగా ఉండాలని ఆశపడుతున్నావా? దేవుని యొక్క ఉద్దేశం అయితే మనం ఎప్పుడు పైవారముగానే ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. కనుక ఆయన కట్టడలు, ఆయన శాసనాలు, ఆయన ఆజ్ఞలు అనగా ఆయన వాక్యను అనుసరించి మనం నడుచుకొని ఎల్లప్పుడూ పైవారుగా ఉందాం. దేవుడి వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెను ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, ప్రేమగల నాయన, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయం మీరు మాకు ఇచ్చిన వాగ్దానంకి నీకు వందనాలు తండ్రి. వాగ్దానం మా ప్రియులందరి జీవితంలో నెరవేర్చి మహిమను పొందుకుని ఇదన వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దీవించి మీరే బలపరిచి మహిమను పొందుకుని దినం ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరితో మీరు ఉండి బలపరిచి గొప్ప విజయం దాయిచ్చేయండి. యేసు నామన ప్రార్థన మా పరమ తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని యొక్క దీవెన సదా మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.